ఎంపీటీసీలో, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీపీ కూడా అందరం మనమే ఉన్నాం. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొన్న జిల్లా స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఇదే విధంగా సభను నిర్వహించారు. ఆ సభలో కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఎవరు అధైర్య పడొద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదున్నా మీకు మేమున్నాం, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారని కూడా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకటే విషయం, చాలామంది అటు ఇటు వెనక ముందు అవుతూ ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనము ప్రజలకు అనేక రకాల ప్రభుత్వం ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇచ్చాం. ఎందుకంటే పెద్దలు గత పెద్దలు చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో మూడవసారి ముచ్చటగా వచ్చిన దాఖలాలు లేదని వాటన్నిటినీ చెప్పుకుంటూనే, ఇప్పుడు చెప్పుకుంటేనే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. వాళ్ళు చేసింది ఏం లేదు, చేయాల్సింది కూడా ఏమి లేదు. మా మండలానికి వచ్చినట్టయితే, ముఖ్యంగా మండలానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి, మా మండలానికి వచ్చినట్టయితే మాది 10 గ్రామాలలో 10 చిన్న చిన్న పనులు తప్ప, ఎందుకంటే మేము మున్సిపల్ ఆనుకొని ఉంటాం కాబట్టి, మా మండలం మున్సిపల్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మున్సిపల్ ఆనుకొని ఉంటాం కాబట్టి, ప్రతి గ్రామాన్ని చక్కగా గూడులు కానీ, బడులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేటుగా మన ఎమ్మెల్యే గారు మనకు తీర్చిదిద్ది చక్కగా దిద్దాడు కాబట్టి మనమందరం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, మనం అధికారంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది పేదవారికి గూడు లేదంటే గూడు కట్టుకోమని చెప్పిండు మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొన్నటిదాకా మన దగ్గర ఉండి మనం చేస్తే చైర్మన్లు అయ్యి, మనం చేస్తే గతంలో కూడా అధికారంలోకి వచ్చి మన పార్టీదారు అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మనను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ నెల రోజులలోనే ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు, ప్రతిరోజు ఆర్డీఓని పంపిస్తారు, ఎంఆర్ఓని పంపిస్తారు, సెక్రటరీలను పంపిస్తారు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలకు వచ్చిన సమస్యలు, 1-2 చిన్న సమస్యలు ఉంటాయి, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు మనం ఏ రాత్రి ఫోన్ చేసినా ఖచ్చితంగా ఫోన్ చేసి సమాధానం ఇస్తారు, మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మన పార్టీ బలోపేతంగా ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎందుకు అంటే మనం గతంలో మనమే ఉన్నాం, ఇప్పుడు కూడా మనం ఉన్నాం, వచ్చేది కూడా మనమే. ఎవరు కూడా ఇబ్బంది పడి, టెన్షన్ పడి, అయ్యో ఏమవుతుందో ఏమైపోతుందో అనేటట్టు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంకొక విషయం, మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ కింద ఉన్న అందరికీ ఒకే మా విజ్ఞప్తి ఏమిటంటే, సార్ నిన్న మొన్న ఏ విధంగా అయితే సమస్యలను వివరిస్తూ ధైర్యం చేకూర్చారో దాన్నే చేకూర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకైతే ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిగా మనకు మొన్న సభలో అయితే చెప్పడం జరిగింది, మన డైనమిక్ డాక్టర్ భద్రారెడ్డి గారికి టికెటే కన్ఫామ్ అయిందని కూడా మన సభలో చెప్పారు. అన్యథా భావించకూడదు. మనమందరం కూడా అంటే అంటుంటారు, చాలామంది అంటుంటారు ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు అంటారు, అవన్నీ కూడా గతంలో కూడా మనకు నష్టం జరిగింది, బాగా గుర్తుంచుకోండి. మనమే, మన పార్టీ కార్యకర్తలే మనమే క్రాస్ రోడింగ్ చేసే గతంలో మనం ఎంపీని పొడగొట్టుకున్నాం. ఎంపీని పొడగొట్టుకున్నాక అనుకున్నాం, అరే బంగారమ్మ సొంటి మనిషిని మనం ఓడగొట్టుకున్నామని అనుకున్నాం. ఇప్పుడు ఎంపీ ఓడిపోయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల్లో ఉండి మన సమస్యలు, మున్సిపల్ సమస్యలు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ చేసినందుకే ప్రభుత్వం గుర్తించి మల్కాజ్గిరి టికెట్ ఇస్తే ఘన విజయం. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఘన విజయం సాధించాడు అంటే పార్టీపై మమకారం, పార్టీ యొక్క అభిమానం, పార్టీ చేసే సంక్షేమ పథకాలు అనునిత్యం. మన ధర్మం ఏంటి, ఇక్కడికున్న ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్క సైనికుల్లో 100-200 ఓట్లు, పక్క వాళ్ళ ఓట్లు కూడా మనకు వేపించే కెపాసిటీ ఉన్న వాళ్ళే కాబట్టి అలా చేయగలుగుతారు కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు డాక్టర్ భద్రారెడ్డి గారికి ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందన్న సమాచారం అయితే నా వద్ద ఉన్నది, అది నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా నేను. మనమందరం కూడా గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటూ ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో మనకు, మన బంధువులకు, ఎంపీ సెగ్మెంట్ పెద్ద సెగ్మెంట్,
ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే మన జిల్లాలో మన పార్లమెంట్ సెగ్మెంట్లో సంపూర్ణంగా మనకే ఆధిపత్యం ఉన్నది కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏం సమస్యలు ఉన్నా కార్యకర్తలు కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సార్ని కూడా మాట ఇచ్చాడు. సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏవైతే ఇచ్చారో వాళ్ళన్నీ కూడా ప్రజలకు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి సార్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ మన మండలంలో మండలానికి ఒక ఇంపార్టెంట్ 10-20 మంది 30 మంది మాజీ సర్పంచులు అందరినీ పిలిపించుకొని